ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా హౌసింగ్ స్కీమ్ అనేది పడకేసింది. ఈరోజు పత్రికల్లో కలెక్టర్ గారు ఈ హౌసింగ్ స్కీమ్ సంబంధించినటువంటి అభివృద్ధి పైన సమీక్ష చేసేటప్పుడు మొత్తం జిల్లా అధికారులకంతా మేము జీతాలు ఆపేస్తాం, మీరు హౌసింగ్ పురోగతి లేదనేటువంటి మాటలు పత్రికల్లో చూసాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హౌసింగ్ స్కీమ్ పైన ఒక మూడు రకాలైనటువంటి ప్రోగ్రాం ఇచ్చారు. ఒకటి లబ్ధిదారులే నేరుగా కట్టుకోవడం, ఇంకొకటి ప్రభుత్వం పూర్తిగా కూడా కట్టించే కార్యక్రమం చేయడం, ఇంకొక పక్క ఏజెన్సీ ద్వారా కట్టించేటువంటి కార్యక్రమం. ఈ మూడిట్లో ఏ ఆప్షన్ లబ్ధిదారుడు ఎంచుకున్నా ఆ ఆప్షన్ లో వాళ్ళకి ఇండ్లు కట్టించి త్వరితగతిన రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేయని విధంగా భారతదేశంలో అతి ఎక్కువ ఇండ్లు నేను కట్టిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలు ఇంకా చెవుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా లబ్ధిదారులకు గింజలు తిరుగుతాయి. గత ప్రభుత్వంలో అర్బన్ ఏరియాస్ లో దాదాపు 2.5 లక్షల రూపాయలు ఒక బిఎల్సి కింద ఇంటికి నిర్మాణానికి ఇచ్చేటోడు. ఈరోజు దాన్ని 180,000కి కుదించడం జరిగింది. అంటే 3.5 సంవత్సరాల క్రితమే 2.5 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఇస్తే ఈరోజు దాన్ని 180,000 రూపాయలు చేసి ఈ కరోనా వచ్చిన తర్వాత దానికి సంబంధించి అన్ని సిమెంటు, స్టీలు, ఇటుకలు, ఇసుక, మన్ను, లేబరు ఇన్ని విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఉండేటువంటి యూనిట్ కాస్ట్ తగ్గించేసి అది కూడా నివాసానికి యోగ్యంగా అనేటువంటి ప్రాంతాల్లో, అంటే పట్టణంలో ఏమన్నా పట్టణానికి దగ్గర ఉంటే పర్వాలేదు, పట్టణానికి ఏమన్నా దూరంగా అడవుల్లో ఎక్కడెక్కడో లేఅవుట్లు ఇచ్చి అది కూడా పట్టణాల్లో 1 సెంటు, పల్లెల్లో 1.5 సెంటు. 1 సెంటు దాంట్లో ఇల్లు నివాస యోగ్యం చోట్ల కట్టమంటే లబ్ధిదారులు ఎట్లా ముందుకు వస్తారనేది ప్రభుత్వం ఆలోచించాలా, అధికారులు ఆలోచించాలా. అసలు ఈ పాలసీ నిజంగా ఇది ఉపయోగకరమైనటువంటి పాలసీనా, ఈ పాలసీ ద్వారా లబ్ధిదారులు ఇండ్లు కట్టుకునేటువంటి పరిస్థితి ఉందా అనేది కనీసం ఆలోచించకుండా అవగాహన లేకుండా చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. అదే రూరల్ ఏరియాస్ లో అసలు మీరు ఏమి ఇస్తున్నారు అని అడుగుతా ఉన్నారు. రూరల్ ఏరియాస్ లో 180,000 ఇస్తే 150,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, 30,000 ఎన్ఆర్జీఎస్ కింద ఇస్తున్నారు. అసలు మీ పని ఏంటి? ఈ ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు లబ్ధిదారులకు? ఆ రూరల్ ఏరియాస్ లో ఎక్కడన్నా కట్టుకునే చోట ఇల్లు ఇస్తున్నారు, ఆ 1.5 సెంటు. ఆడ ఎత్తకపోయి ఎక్కడో నీళ్లు లేవు, దారి లేదు, ఎత్తకపోయి ఎక్కడంటే అక్కడ పట్టాలు ఇచ్చేసి మీరు కట్టు 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 ఉంటే అక్కడికి పోయి అదే గుంపుల మాదిరి కట్టేసి దాంట్లో ఎవడైనా కాపురం ఉండే పరిస్థితి ఉంటుందా? కట్టినా అసలు కట్టే పరిస్థితి ఉందా? అది చేసే పని అంతా మీ దగ్గరే కొనాలంట. అది ఒక చట్టం పెట్టారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చట్టం పూర్తిగా కూడా మార్చినారు. అక్కడ ఏదైనా మన్ను తోలుకోవాలంటే వైసీపీ ట్రాక్టరే ఉండాలి, వేరే ట్రాక్టర్ మన్ను తోలడానికి లేదు. వైసీపీ ట్రాక్టరే ఇసుక తోలాలా, వేరే ఒకటి తోలడానికి లేదు. వాడు ఏం తోలినా మన్ను తోలినా ఇసుక అనుకో ఇల్లు కట్టుకోవాలా? అది ఇసుక తోలకపోయినా ఇది మన్ను ఇసుక అంటే అది ఇసుక అంతే, వాడు అట్టే కట్టుకోవాలా? ఇల్లు ఇంటుందా? కొంపలో ఏమన్నా కాపురం ఉండే పరిస్థితి ఉంటుందా? ఎట్లా వాడు కట్టుకుంటాడు? ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది? అసలు ఇటుక రాళ్ళు ఆ వైసీపీకి సంబంధించిన వాడి దగ్గరనే ఇటుకలు కొనాలి, స్టీలు, ఆ స్టీలు కూడా వైసీపీకి సంబంధించిన వాడు చెప్పినట్టుగా నాడు నాడులో వాడు చెప్పినట్టుగా కొనాలా? వీళ్ళు చెప్పినట్టు కూడా చట్ట ప్రకారం వాడి దగ్గరనే కొనాలి. వాడి స్టీలు ఒక 10 కి 1 టన్ తక్కువ ఇచ్చినా కూడా వేసుకొని పోవాలి, 1 టన్ తక్కువ వేసుకొని వాడు ఇల్లు కట్టుకోవాలి. ఎట్లా ప్రోగ్రామ్ నడుస్తుంది? అసలు కింద బేసిక్ గా మీరు ఇచ్చినటువంటి పాలసీనే దారుణంగా ఉంటే అసలు ఆ రోజు ఉండేటువంటి లబ్ధిదారులకు ఇచ్చేటువంటి రేట్లలో ఎక్కడైనా పొంతనుండే పరిస్థితి ఉందా లేదా అని కనీసం ఆలోచించుకోకుండా ఈరోజు ఏందో అధికారులను బాధ్యులు చేసేస్తా, మీకు జీతాలు నిలిపేస్తారంటే వాడికి జీతాలు నిలిపితే ఇల్లు కట్టేది ఏంటి? జీతాలు కట్టేవాడికి పాలసీ కరెక్ట్గా ఇచ్చి ఇల్లు కట్టించాలి, కానీ వీళ్ళ జీతాలు నిలిపేస్తే వాడు ఇల్లు కడతాడా? అదేమన్నా ఆలోచన ఉండే పనిలేనా? ఇవేమన్నా ఎవడైనా ఇన్నా చేయగలరా? అంటే బలవంతంగా వాడిని ఎత్తుకొని పోయి ఇల్లు కట్టించి వాడిని ఎత్తునేసే పరిస్థితి ఉందా? అప్పుడు చేసుకొని ఇప్పుడే చచ్చిపోతా ఉన్నారు. ఎక్కడ రేట్లు కొనలేక అసలు
బతకలేక రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో కరోనా తర్వాత అన్ని రకాల ఇబ్బందులతో పేద ప్రజలు ఉంటే వాళ్ళని ఎత్తుకుపోయి మళ్ళా అధికారులు బెదిరించి భయపెట్టి కట్టించేదా ఇల్లు? అంటే వాడు ఇల్లు సొంతానికి కట్టుకుంటాడా, మీ భయానికి ఇల్లు కట్టాలనా? నిన్న అదే కూడా కేంద్ర మంత్రి నారాయణ స్వామి ఏపీ హౌసింగ్ సంబంధించినటువంటి బిల్స్ ఇవ్వడం లేదని, ఏపీ సరిగా ఇంటర్నెట్ మన జరపలేదని క్లియర్ గా అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు 1.5 లక్ష, వాళ్ళు ఇచ్చే డబ్బులే 30,000 ఎన్ఆర్ఈస్ వాళ్ళ డబ్బే. వాళ్ళ డబ్బులు కూడా సక్రమంగా వాడడం లేదని ఆ పక్క కేంద్రం నుంచి వాళ్ళు తోముతా ఉంటే, ఈయన నీకు చేతగాక నీ పనికిరాని పాలసీలు పెట్టి నువ్వు చేస్తా ఉంటే ఏ రకంగా పేద ప్రజలకు ఇండ్లు కట్టిస్తావు? ఏ రకంగా ఈ ప్రోగ్రామ్ నేనేదో 2 లక్షల ఇండ్లు కట్టిస్తా, 2 లక్షల ఇండ్లు కట్టిస్తా, మొత్తం కూడా వైసీపీ రంగులేసి 3 రంగులతో మొత్తం కూడా మేము కొట్టిండేవాడు ఇంకా రంగులు కొట్టుకుంటా ఉన్నారు. ఆడ పోయి తిరుపతి దగ్గర చూసినా, దామినేడు గడ్డ పోయి చూసినా, ఇక్కడ హౌసింగ్ సంబంధించినటువంటి పట్టణాల్లో ఉండేటువంటి అర్బన్ హౌసింగ్ ఎక్కడ చూసినా మేము గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కట్టేసి ఇంకా బీగాలు ఇచ్చి పెయింట్ చేస్తే మళ్ళా రీపెయింట్ మేము కొట్టిన పెయింట్ పైన మళ్ళీ 3 రంగులు కొట్టుకొని చేసుకునే పని తెప్పించి మీరు చేసిన పని ఏందో నాకు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. అసలు మీరేం చేస్తున్నారు? కలెక్టర్ లాంటి స్థాయిలో ఉండేటువంటి ఐఏఎస్ అధికారులే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే మరి ముఖ్యమంత్రి ఏ రకంగా ఉన్నాడో క్లియర్ కట్ గా అర్థమైపోతా ఉండాలి కదా. ఏ రకంగా ఉన్నాడు? బెదిరించి భయపెట్టి, అధికారులు బెదిరించి భయపెట్టి మేము ఇండ్లు కట్టిస్తామంటే ఎత్తకపోయి ఏమన్నో అడవుల్లో పోయి ఇండ్లు కట్టుకుని దిక్కు దరిలేని చోట ఉండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రిపూట బతక పరిస్థితి ఉందా అంటే అసలు పోయి చూస్తే తెలుస్తుంది కలెక్టర్ గారికి, లేదంటే మంత్రులు శాసనసభ్యులు అడిగి పోయి చూస్తే అర్థమవుతుంది అసలు ఏ రకంగా ఉంది, ఏం రేట్లు ఉన్నాయి, నిజంగా ఉందా పరిస్థితి ఉందా, వాళ్ళ ఇద్దరు కట్టేటువంటి అవకాశం ఉందా అనేది చూస్తే అర్థమవుతుంది. కాబట్టి వాస్తవానికి కిందకు రండి, ప్రాక్టికల్ గా మీరు ఇచ్చేది ఏదో చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఏం చేస్తారో చెప్పండి. స్టీల్ తగ్గించండి, ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ కొనమనండి, మీ వైసీపీ స్టోర్లోనే కొనాలని చెప్పద్దండి, ఇసుక మీ వైసీపీ నాయకుల దగ్గరనే కొనాలని చెప్పద్దు, ఫ్రీ చేయండి, ఎక్కడంటే వాడు ఇసుక ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ కొనొచ్చు. మట్టి ఈరోజు ఎక్కడైనా మట్టి తోలుకోవాలంటే ఇంత దారుణమా? వాడి సొంత నేలలో ఉండే మట్టి ఎత్తాలన్నా కూడా వైసీపీ వాళ్ళ దగ్గర పోయి సీట్ తీసుకోవాలండి. ఫస్ట్ ఆడ పర్మిషన్ తీసుకోవాలా, వాడి సీట్ ఎత్తుకొని పోయి ఎంఆర్ఓకి ఇస్తే మళ్ళీ పర్మిషన్ ఇస్తాడు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎట్లా వ్యవహారం నడుస్తుంది? దాన్ని ముందు సెటరేట్ చేయండి. వైసీపీకి సంబంధించిన వాడే ఇటుకలు తోలాలండి బయట నుంచి, కర్ణాటక నుంచి తక్కువకు తోలుతాడు, అదొకసారి ఇటుకరాయి పెడితే మళ్ళీ అది పొడి పొడిగా కిందకు రాలిపోతుంది. దాన్ని ఆ ఇటుకరాయలు పెట్టి వాడు దోరిన ఇటుకరాయలు మళ్ళీ వాడు నాకుని మిగిలింది ఏంది, మళ్ళీ వాడి పరిస్థితి ఏంది? అందరూ క్లీన్ గా పై నుంచి కింద దాకా నాకుతానే ఉంటే నే లబ్ధారానికి చేరేది ఏంది? ఆ పాలసీలు కరెక్ట్ చేయండి. అసలు మీరు పెట్టిన పాలసీ మూడింటిలో ఏ పాలసీనో చెప్పండి. లబ్ధారులు ఎందుకు చేయాలా? గవర్నమెంట్ మీరు చేసేది మరి, ఇంత కాంట్రాక్ట్ ఇచ్చి పిలవండి, ఎవరిన కాంట్రాక్టర్ వస్తే ప్రభుత్వం నేను కట్టిస్తానని చెప్పారు సెంట్రల్ బుద్ధుకొని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టించు, లేదా ఒక ఏజెన్సీని ఇస్తానంటే ఆ ఏజెన్సీ దగ్గర కట్టించు. మరి వీళ్ళు కట్టకపోతే లబ్ధారుల పైన ఎందుకు ఒత్తిడి తెస్తావు? కట్టించు, లేదా ఈ రేట్లు తగ్గించు, లేదా నువ్వు యూనిట్ కాస్ట్ నువ్వేమిస్తావో డబ్బులు అడిషనల్ కాస్ట్ నువ్వు ఇచ్చే కాస్ట్ ఏందో చెప్పు, కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నేనేం డబ్బు ఇస్తానో చెప్పు లబ్ధారులకు, అప్పుడు కట్టేదానికి ముందుకు వస్తారే. కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఈ ప్రోగ్రాము పూర్తిగా కూడా జరగదు. ఇది ఉత్త మాటలకు తప్పించి, ఈ పేపర్లో చదువుకునే దానికి తప్పించి ఉపయోగకరమైనటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కిందకు వచ్చి ప్రాక్టికల్ గా వాస్తవాన్ని అర్థం చేసుకుని నిజంగా నీకు లబ్ధిదారులకు ఇండ్లు కట్టించాలనేటువంటి ఉద్దేశం అనేది ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా ఉంటే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాలు ఏమైనా మీరు చేయగలిగితే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ ఇల్లు కట్టేది ఉండదు. మీ బలవంతాన్ని ఇల్లు కట్టినా అది మళ్ళీ వాళ్ళు ఎత్తిని బడి పడిపోయేది ఖాయము. కాబట్టి 2 రకాలుగా కూడా నష్టపోతారు ఆ లబ్ధిదారులు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోమని చెప్పి కలెక్టర్ గారికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.